తదనంతరం ఆర్టీసీ సమస్య రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఆర్టీసీ సమస్య కూడా ఒక ముగింపు తేవాలని చెప్పి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. ఆర్టీసీ కార్మికులు నేను వాళ్ళకి ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, ఎప్పుడు చెప్పినా మేము బాధ్యతను చెప్పినాం. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల యొక్క పొట్టలు నింపిన తప్ప మేము ఎవరో పొట్టలు కొట్టలే, అటువంటి దుర్మార్గం ఆలోచన మాకు లేదు, అవసరం కూడా లేదు. ఈరోజు చెప్పుకోవాలంటే చాలా చాలా ఉదాహరణల్ని మర్చుకో రెండు మూడు చెప్పుకున్నా, హయ్యెస్ట్ పేడ్ అంగన్వాడీ టీచర్లు ఎక్కడ ఉంటారంటే తెలంగాణలో ఉంటారు. మొత్తం భారతదేశంలో హయ్యెస్ట్ పేడ్ హోంగార్డ్స్ ఎక్కడ ఉంటారంటే తెలంగాణలో ఉంటారు. ఇవన్నీ సత్యం, ఎవడో బట్టి డంకి మాట్లాడు కాదు. అతి ఎక్కువ జీతాలు పొందేటువంటి ఆశా వర్కర్లు ఎక్కడ ఉంటారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, భారతదేశం మొత్తంలో, ఎంటైర్ ఇండియా. అట్టనే పోలీస్ సోదరులకు, ట్రాఫిక్లో పనిచేసే వాళ్లకు రిస్క్ అలవెన్స్ ఇచ్చేటువంటి ట్రాఫిక్ రిస్క్ అలవెన్స్, వాళ్ళ బేసిక్ శాలరీలో 30% ఇస్తాం. ఇండియాలో ఒకటే ఒక రాష్ట్రం, ఇంకే రాష్ట్రం కూడా ఇవ్వరు. చాలా రాష్ట్రాల్లో పోలీసులు ఆందోళన చేస్తున్నారు, అట్లా చేస్తాం, చేస్తున్నాం. ఇది అందరికి తెలుసు, దేశానికి తెలుసు. సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణలో. ఈ దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా, ఈవెన్ ప్రధానమంత్రి ప్రాతినిధ్యమైన గుజరాత్లో కూడా బీడీ కార్మికులు ఉన్నారు. ఎక్కడ కూడా ఇవ్వరు రాష్ట్రంలో, దేశంలో 16 రాష్ట్రాలలో బీడీ కార్మికులకు కూడా పెన్షన్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇట్లా అనేకం ఉన్నాయి, మస్తు ఉన్నాయి, ఎక్కడ లేనటువంటి చాలా ఎగ్జాంపుల్ పనులు చేసినాం. ఇది పేదల పొట్ట నింపినాం కానీ పేదల పొట్ట ఎక్కడ కొట్టలే. ఇది లాస్ట్ టైం కూడా నేను చెప్పినప్పుడు చెప్పిన మాట, ఆర్టీసీ కార్మికులు ఈ యూనియన్ల మాటలు నమ్మి పెడదారి పడుతున్నారు. వాళ్ళు చెడిపోతే కూడా అక్కడనే, సంస్థ దెబ్బతీసుకుంటున్నది కూడా అక్కడనే, వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నది కూడా అక్కడనే, వాళ్ళు ఏం టెన్షన్ గురవుతున్నది కూడా అక్కడనే. ప్రధానమైనటువంటి ప్రాబ్లం అదే. దానివల్లనే ఈరోజు ఈ అనాలోచితమైన సమ్మె, అసంబద్ధమైన డిమాండ్లతో ఉండేటువంటి అనాలోచితమైన సమ్మె ఇంత దూరం తెచ్చింది. ఇది దీనికి బాధ్యత, పూర్తి బాధ్యత వాళ్ళే వహించాల్సి ఉంటుంది. ఈ ట్రౌమాకు, ఈ బాధకు, ఈ అవస్థకు, ఈ లేనిపోని అనవసరమైన ప్రయాసకు ఇంకెవరు బాధ్యత వహించరు. డెఫినెట్గా ఇది అవునన్నా కాదన్నా చరిత్రలో ఉంటుంది 100%. సరే దీనికి పనికి మానులు వాడు ఏ లెక్కలకు లేని వాళ్ళు కొందరు టెంట్ కాని వాళ్ళు దాని ఉపన్యాసం చెప్పే బాబద్దాలు ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు, ఏం చేయాలి పాపం రాజకీయ నిరుద్యోగులు, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చెప్పేవాళ్ళు. వాళ్ళు పాలించే రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఆర్టీసీ విలీనం చేయలే, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ మాత్రం విలీనం చేయాలని మాట్లాడతారు. అర్థం పర్థం తాత్పర్యం ఏమి లేకుండా మాట్లాడతారు. దానికి అర్థం ఉండాలి కదా, డిమాండ్ చేస్తే ఉండాలి. పర్యవసానం ఏంటంటే వాళ్ళు దెబ్బలు ధరిచి, ఇటు ధరిచి, అటు ధరిచి వాళ్ళ ఆర్టీసీ వాళ్ళ బతుకులు పదాలు పట్టేట్టు చేసినారు. వాళ్ళ 2 నెలల రోజులు పోయినాయి, విలువైనవి జీతాలు పోయినాయి, పాపం టెన్షన్కి గురైంది. ఇలా ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియదు. ఫైనల్గా మమ్మల్ని లేబర్ కోర్టుకు రిఫర్ చేయమని హైకోర్టు మాకు ఆదేశం ఇచ్చింది. ఇంకా టైం ఉంది మాకు, వీ క్యాన్ డెఫినెట్లీ డూ దాట్. మాకు ఎవరు ఏం చేయలేరు అండర్ రూల్స్. అన్ని అబద్ధాలు చెప్పారు వాళ్ళకి, తప్పులు కాకపోతే ఈ ప్రతిపక్షాలు పోయి వాళ్ళకు వాస్తవంగా చెప్పాలి బాధ్యత గల ప్రతిపక్షాలు అయితే. కానీ వాళ్ళ బతుకులు వాటి నేను చెప్పినా కూడా మీరు జైన్ కాండి, వీళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళు రాజకీయం కోసం 4 ఓట్ల కోసం సలిమంటలు కాసుకుంటారు తప్ప రేపు ఏమైనా జరగడానికి జరిగితే అయ్యో సారీ ఇట్లా ఇద్దరు అనుకోలేదు అని టాటా చెప్పి పోతారు తప్ప వీళ్ళేం బాధ్యత వహించరు. వీళ్ళది నెత్తి కాదు, నా కత్తి కాదు, బట్టిగా వచ్చి మీరు టెంట్ ఎత్త మాట్లాడిపోతారు తప్ప వీళ్ళు ఏమీ ఆర్చేటోళ్ళు కాదు, తీర్చేటోళ్ళు కాదు. నేను చెప్పిన లాస్ట్ టైం చాలా విఫలంగా చెప్పిన వాళ్ళకి అన్ని వీళ్ళు ఏం చేసినంటే లేని భరోసా కల్పించారు, లేని ఆశలు కల్పించారు, అనవసరమైనటువంటి ఆశలు కల్పించి వాళ్ళని బదాలబడేసి ఇలా చివరికి లేబర్ కోర్టు రిఫర్ చేస్తే ఏముందండి. సెక్షన్ 22(1)(a)(1)(b) ప్రకారంగా ఆల్రెడీ వాళ్ళు ఇల్లీగల్ స్ట్రైక్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకెవరో డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, ఏ లేబర్ కోర్టు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా కార్మికుల గురించి కొంచెం సిన్సియర్గా ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారే ఉన్నారు. నాకు మన రాజభవన్లో కట్టినా కూడా చెప్పిండు ఆయన, వాళ్ళు పూర్ వర్కర్స్ అండి, పాపం వాళ్ళని ఏదైనా బతికించే ప్రయత్నం చేయని అవసరం అని చెప్పి అట్లా చెప్పిండ్రు ఆయన. బెంచ్ మీద చెప్పిన పాపం ఇక్కడ నాకు కూడా రాజభవన్లో కట్టినప్పుడు చెప్పిండు ఆయన. ఆయన ఒక్కడు పాపం ఇలా బతుకులేండి, యూనియన్ ఎవడో వాడేవాడు వీడేవాడు కానీ పాపం అమాయకులు వీస్తారు అని చెప్పి కన్సర్న్ చూపించిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే మన రాష్ట్ర చీఫ్ జస్టిసే కన్సర్న్ చూపించింది ఆయన. కానీ ఫైనల్గా అతి ఒత్తిడి వచ్చినప్పుడు ఆయన పరిధిలో ఆయన అడిగేయగలిచారు. ఏం చేస్తారు అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు?
ఈ అతి కల్పించింది, అతి చేసిందంతా కూడా ఇవాళ యూనియన్ నాయకులు, ఈ ప్రతిపక్షాలు. ఇవాళ ఎవరు మాట్లాడతారండి, ఎవరు కాపాడతారు? మేము చేయొచ్చు ఇప్పుడు ఒక క్షణం, మేము అనుకుంటే లేబర్ కోర్టు రిఫర్ చేస్తే అయిపోతుంది, ఆటోమేటిక్ డిక్లేర్ చేస్తారు, తర్వాత చాలా ఇబ్బంది వస్తుంది, బతుకులు పోతాయి. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా, ఏమవసరం ఉంది? సో మేము ఆర్టీసీ నాయకులు పుట్ట కొడతామా, వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తామా, ఇంకోటి తీసేస్తామా, మేము ప్రైవేటీకరిస్తున్నామని, ఇదంతా విచిత్రమైన వితండమైన వాదన అంటే బాధ కలుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు బీజేపీ ఆయన, ఓ ఇద్దరు ఎంపీలు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కదా ఆయన కాక, ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు. ఈ నలుగురికి నలుగురు మొన్న బడ్జెట్ సెషన్లో రవాణా చట్టం ఏదైతే ప్రైవేటీకరణ చేసే చట్టం ఉందో దీనికి ఓటేసారు వీళ్ళు. వీళ్ళు చెప్పాలి, రేపు కూడా చెప్పాలి వీళ్ళు దయచేసి ప్రజలకు, డంకి మాట్లాడడం కాదు, అడ్డం పొడు మాట్లాడడం కాదు. మీరు ప్రైవేటైజేషన్ చేయడానికి రవాణా చట్టం వచ్చింది, మీరు ఓటేసినారా లేదా దానికి? పార్లమెంట్లో ఓటేస్తారు, ఇక్కడ వచ్చి డంకీలు కొడతారా? ఏది కరెక్ట్ అన్నట్టు? ఇంత ఆత్మ మంచన్నా, ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని మోసం చేయడానికి చేస్తారు? ఇంకా కూడా కార్మికులు మభ్య పెడుతున్నారు, ఇంకా పడవ పెడుతున్నారు. మిమ్మల్ని ఢిల్లీకి వెళ్ళకపోతాము, ప్రభుత్వం ఎల్ఏతో అపాయింట్మెంట్ ఇస్తాం, ఢిల్లీ ఎల్ఏ ఏం చెప్తారు, ఏముంటుంది వాళ్ళ చేతులు నాకు అర్థం కాదు. కేంద్రం వాట ఉన్న సంతోషం చాలా, ఇప్పుడు లెక్క కడుతున్నాం కదా, కేంద్రం వాట, కేంద్రం మాకు ఎంత తెలుస్తుందో ఇప్పుడు లెక్క తీస్తాను, కేంద్రం మీదనే కోట్టుకోతాం ఇక డెఫినెట్గా. ఎన్నికడ 1950లో ఏదో 10 రూపాయలు పొట్టి పొత్తు కలిసారు తప్ప, ఈ ఇన్ని రోజులు కంబైన్డ్ చేత కావచ్చు, లేకపోతే తెలంగాణ ఆయన కానించి కావచ్చు, ఆర్టీసీకి ఏకానిచ్చింది లేదు వీళ్ళు. ఈ కంటిగారుడ సేవ అన్నట్టున్నది, కేంద్రం వాట, కేంద్రం వాట, వాళ్ళ 31% వాటా ప్రకారం ఆ నుంచి దాకా లెక్క చెప్తే ప్రభుత్వాలు పెట్టిన పెట్టుడుకు ఒక 22,000 కోట్లు తెలుపుడు వాళ్ళు. రేపు ఇస్తాం నోటీస్ కేంద్ర ప్రభుత్వానికి, 2% కొడదామంటే మళ్ళీ కనిపించే రిటర్న్ కల్లా, మేము అందుకు పైసలు కట్టడానికి వీళ్ళు కనబడతారు, ఇస్తారు వీళ్ళు ఒక 5 రూపాయలు ఇస్తారండి వీళ్ళు. కేంద్ర ప్రభుత్వం మరి మీ బాధ్యత వహించాలి, 31% వాటా ఉంది, మరి రాజీయాలు మీ అందుకు ఒక 5,000 కోట్లు మేము ఇస్తారా? శుష్కప్రియాలు, శూన్యాస్తాలు, తీయటి పుల్లటి మాటలు తప్ప, రాజకీయ సలిమంటలు కాసుకోవడం తప్ప ఇవాళ వస్తారా కేంద్ర ప్రభుత్వం? వస్తుందా? ఎవరైతే బీజేపీ నాయకులు దెబ్బలు తెచ్చుకొని మాట్లాడుతున్నారో తెస్తారా? ఒక 500 కోట్లు ఇస్తారా? ఇస్తారా? కాపాడతారా? అది ఎవరిని ముంచడానికి, ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి, ఏం ఇది రాజకీయమా? ఈ కార్మికుల బతుకులతో ఆడుకుంటారా? ఇట్లా ఈ విధంగా చేశారు.